Hello friends, మీరు చూస్తున్నారు టెక్ గురువు యూట్యూబ్ ఛానల్. ఏపీలో గ్రూప్ 4కి సంబంధించిన ఉద్యోగ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. అర్హతలు 7th 10th ఇంటర్ డిగ్రీ ఈ విధంగా అయితే ఉన్నాయి. ఎటువంటి ఫీజు అయితే పే చేయాల్సిన అవసరం అయితే లేదు, జస్ట్ అప్లై చేసుకుంటే సరిపోతుంది. వీటికి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి, క్వాలిఫికేషన్స్, జాబులు ఏమేమి ఉన్నాయో అన్నీ చెప్తాను. వీడియోని చివరిదాకా అయితే చూడండి. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అవుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఒక్కో జిల్లాకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవుతుంది. 13 జిల్లాలకు సంబంధించి నోటిఫికేషన్ కూడా రిలీజ్ అవుతుంది. సో ప్రజెంట్ చూసుకుంటే ఇప్పటిదాకా ప్రకాశం జిల్లాకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే ఆల్రెడీ రిలీజ్ అయింది. వాటికి సంబంధించి ఎవరైనా అప్లై చేయలేదు అంటే కింద డిస్క్రిప్షన్లో ప్రకాశం జిల్లాకు సంబంధించిన వివరాలన్నీ ఇస్తాను, ఆ వీడియో చూసి అప్లై చేసుకోండి. ఇప్పుడు రిలీజ్ అయిన నోటిఫికేషన్ చూసుకుంటే నెల్లూరు జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్స్, మిగతా ఏదైతే 11 జిల్లాలకు సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు అప్డేట్ అయితే ఇస్తాను. ప్రజెంట్ నెల్లూరు జిల్లాకు సంబంధించిన వివరాలన్నీ చూసుకున్నాము. ఇతర జిల్లాల అభ్యర్థులు కూడా ఈ నోటిఫికేషన్ చూడండి, ఏ ఉద్యోగాలు ఉన్నాయి, ఏం క్వాలిఫికేషన్స్ ఉన్నాయో అనేది మీకు తెలుస్తుంది. ఈ నోటిఫికేషన్ మనకు నిన్న నెల్లూరు జిల్లా నుండి రిలీజ్ కావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సాంఘిక సంక్షేమ శాఖకు సంబంధించిన ఉత్తర్వుల ప్రకారం ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇక్కడ మొత్తం గ్రూప్ 4 సర్వీసులకు సంబంధించి జూనియర్ అసిస్టెంటు, జూనియర్ ఆడిటరు, టైపిస్టు, టెక్నికల్ విభాగంలో టెక్నికల్ అసిస్టెంటు, ఫిషర్మెను, ల్యాబ్ అటెండరు, 4వ తరగతి సర్వీస్కి సంబంధించి ఆఫీస్ సబార్డినేటు, కాపలాదారు, వంట మనిషి, స్వీపరు, గార్డెనరు, మెసెంజరు, వాటర్మెన్ కమ్ వాచ్మెన్ మొదలైన ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. వీటికి అప్లై చేసుకోవడానికి చివరి తేదీ చూసుకుంటే 21వ తేదీ చివరి తేదీ. అప్లికేషన్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, నోటిఫికేషన్ లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఫస్ట్ వివరాలు చూడండి, చూసిన తర్వాత మీకు క్వాలిఫికేషన్ ఉంటే అప్లై చేసుకోండి. సో ఎవరైనా సరే నెల్లూరు జిల్లాకు సంబంధించిన అభ్యర్థులు ఓకే. సో ఏదైనా డిగ్రీ చేసింది, మీకు కంప్యూటర్ పరిజ్ఞానం ఉంటే ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు. ఎస్సీకి సంబంధించి జనరల్లో 2 ఉద్యోగాలు ఉన్నాయి. జనరల్ అంటే మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు అప్లై చేసుకోవచ్చు. 2 ఉద్యోగాలు ఉన్నాయి, ఇవి పర్మనెంట్ ఉద్యోగాలు. మహిళలకు సంబంధించి 1 ఉద్యోగం అయితే కేటాయించడం జరిగింది. ఎస్టీకి సంబంధించి మహిళలకే 1 పోస్ట్ అయితే కేటాయించడం జరిగింది. ఈ విధంగా 4 పోస్టులు అయితే ఉన్నాయి. జూనియర్ ఆడిటర్కి సంబంధించి 1 పోస్ట్ ఎస్టీ మహిళకైతే ఇక్కడ మిగిలింది. అంటే ఈ పోస్టులన్నీ కూడా ఏదైతే ప్రీవియస్ ఏదైతే నోటిఫికేషన్స్ రిలీజ్ అయినప్పుడు మిగిలిపోయి ఉంటాయి కదా, ఆ ఉద్యోగాలను ఇప్పుడు అయితే భర్తీ చేస్తున్నారు. సో వీటికి సంబంధించి డిగ్రీ అర్హత ప్లస్ కంప్యూటర్ పరిజ్ఞానం అయితే ఉండాలి జూనియర్ ఆడిటర్కి సంబంధించి. నెక్స్ట్ టైపిస్ట్కి సంబంధించి ఎస్సీ జనరల్లో 3 ఉన్నాయి, అలాగే ఎస్సీ ఫిమేల్కి 3 అయితే కేటాయించడం జరిగింది, ఎస్టీ ఫిమేల్కి 3 అయితే కేటాయించడం జరిగింది. వీటికి సంబంధించి ఏదైనా డిగ్రీ, దాంతోపాటు మీకు ఇంగ్లీష్ మరియు తెలుగు నందు టైప్ హయ్యర్ అయితే వచ్చి ఉండాలి, అలాగే కంప్యూటర్ పరిజ్ఞానం అయితే ఉండవలను అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఈ టైపిస్ట్ ఉద్యోగాలకు సంబంధించి. నెక్స్ట్ టెక్నికల్ పోస్ట్ సంబంధించి టెక్నికల్ అసిస్టెంట్ ఎస్సీ మహిళకైతే 1 ఉంది, ఎస్టీ మహిళకైతే 1 ఉంది. సో టోటల్ సారీ ఎస్టీ మహిళకు లేదు, ఎస్సీ మహిళకు మాత్రమే ఉంది. 10th క్లాస్, ITI ఇలాంటివి చేసిన వాళ్ళు ఎలిజిబుల్. ఫిషర్మెన్కి సంబంధించి ఎస్సీ మేల్కి 1, ఎస్సీ ఫీమేల్కి 1 అయితే ఉంది. వీటికి సంబంధించి 7th క్లాస్ పాస్ అయి ఉండాలి, దాంతోపాటు ఇన్లాండ్ ఫిషరీస్ ట్రైనింగ్ అయితే చేసి ఉండాలి అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ల్యాబ్ అటెండర్కి సంబంధించి ఎస్సీ ఫీమేల్కి అయితే 1 కేటాయించడం జరిగింది. 10th క్లాసు, ITI అయితే ఉత్తీర్ణులు అయితే అయి ఉండాలి. 4వ తరగతి క్లాస్ 4కి సంబంధించిన ఉద్యోగాలు ఆఫీస్ సబార్డినేట్ సంబంధించి ఎస్సీకి జనరల్లో 4, ఎస్సీకి ఫీమేల్లో 6 ఉన్నాయి, అలాగే ఎస్టీకి జనరల్లో 4, అలాగే ఎస్టీకి ఫీమేల్లో 4, టోటల్గా 18 ఉద్యోగాలు ఉన్నాయి. 7th క్లాస్ పాస్ అయిన ప్రతి ఒక్కరూ ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు. సెక్యూరిటీకి సంబంధించి ఎస్సీ మేల్కి, ఎస్సీ జనరల్లో 5, ఎస్సీ ఫీమేల్కి 5, ఎస్టీ మేల్కి 1 అంటే జనరల్ 1, ఎస్టీ ఫీమేల్కి 2, 13 ఉద్యోగాలు ఉన్నాయి. 5th క్లాస్ సరిపోతుంది. నెక్స్ట్ వంట మనిషికి సంబంధించి ఎస్సీ 1, ఎస్సీ జనరల్ 1, ఎస్సీ ఫీమేల్ 1 ఆ విధంగా అయితే ఉన్నాయి. ఎస్టీ మేల్ 1 అయితే ఉన్నాయి. సో చదవడము రాయడం వస్తే సరిపోతుంది. స్వీపర్కి సంబంధించి 2 ఖాళీలు ఉన్నాయి, 7th క్లాస్ పాస్ అయి ఉండాలి. గార్డెనరు ఎస్సీ ఫీమేల్ 1, ఎస్సీ ఫీమేల్ 1 ఉంది, 7th క్లాస్ పాస్ అయి ఉండాలి. మెసెంజరు ఎస్సీ జనరల్లో 1 ఉంది, అలాగే ఎస్టీ జనరల్లో 2 ఉన్నాయి, 7th క్లాస్. వాటర్మెన్ కమ్ వాచ్మెన్ ఎస్టీ జనరల్లో 1 ఉంది, 7th క్లాస్ పాసు. ఈ విధంగా టోటల్గా 59 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. సో వీటికి సంబంధించిన ఖాళీలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. మీకు ఏజ్ 36/2021 నాటికి 18 నుండి 47 సంవత్సరాల మధ్య అయితే ఉండాలి. ఖచ్చితంగా క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. వీటికి సంబంధించిన నోటిఫికేషన్ మనకు గ్రామ వార్డు సచివాలయం వెబ్సైట్లో ఇవ్వడం జరిగింది. మీకు డిస్క్రిప్షన్లో డైరెక్ట్గా నోటిఫికేషను పీడిఎఫ్ ఏదైతే అప్లికేషన్ పీడిఎఫ్ అయితే ప్రొవైడ్ చేస్తానో మీకు దరఖాస్తు ఫారం నింపిన తర్వాత దాన్ని ఏదైతే సాంఘిక సంక్షేమ శాఖ కార్యాలయం అయితే ఉందో నెల్లూరులో అక్కడైతే ఇవ్వాల్సి ఉంటుంది. అప్లికేషన్తో పాటు క్యాస్ట్ సర్టిఫికేటు, విద్యార్హత ధృవీకరణ పత్రము, ఎంప్లాయ్మెంట్ కార్డు ఉంటే అది, 4వ తరగతి నుండి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికేట్స్, స్థిర నివాస ధృవీకరణ పత్రము, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, అలాగే 2 ఎన్వలప్ కవర్లను మొదలగు వాటి పత్రాలను గెజిటెడ్ అధికారిచే అటెస్టెడ్ చేయించి 21/7/2021 సాయంత్రం 5 గంటలలోగా మీరు స్వయంగా అయినా వెళ్ళి ఇవ్వచ్చు, లేకంటే పోస్టల్ ద్వారా అయినా పంపించవచ్చు. ఏదైతే నెల్లూరు సాంఘిక సంక్షేమ శాఖ కార్యాలయం ఉందో అక్కడైతే చేర్చాల్సి అయితే ఉంటుంది. వీటికి సంబంధించి 1 కన్నా ఎక్కువ పోస్టుకి అప్లై చేయొచ్చా అంటే చేయొచ్చు, బట్ సపరేట్గా అప్లై అయితే చేయాల్సి ఉంటుంది. ఏ పోస్టుకైనా ఎంపికైన అభ్యర్థి అట్టి ఉద్యోగంను సంబంధించి విధులు తానే ఖచ్చితంగా అయితే నిర్వర్తించాల్సి అయితే ఉంటుంది. ఏ కారణం చేతైనా ప్రకటించిన అభ్యర్థి తిరస్కరణకు గురైతే మెరిట్ లిస్టులో తర్వాత అభ్యర్థికి అయితే పరిగణనలో తీసుకుంటారు. అర్హత లేని మరియు అసంపూర్తి దరఖాస్తును ఎటువంటి ప్రత్యుత్తరాలు లేకుండా చేయబడవు అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, ఇవి అన్ని పర్మనెంట్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ ఇది. మీకు ఏదైనా డౌట్ ఉంటే కూడా నంబర్ కూడా ఇవ్వడం జరిగింది, వాళ్ళ కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. సో అప్లికేషన్ని ఎలా ఫిల్ చేయాలో ఒకసారి చెప్తాను. అప్లికేషన్ ఫామ్ అయితే ఇది. ఈ అప్లికేషన్ ఫామ్లో మనం చూసుకుంటే మీ పేరు, హస్బెండ్ నేము, జెండరు, క్యాస్టు, సబ్ క్యాస్టు, ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు, ఏ క్యాడరు, డోర్ నెంబరు, మీ స్ట్రీటు, డిస్టిక్, మండలు, విలేజు, పిన్ కోడ్, డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ నెంబరు, ఇవన్నీ ఇక్కడ టైప్ రాసిన తర్వాత మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, దాంతోపాటు ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఒక కాపీ మీ సిగ్నేచర్ అయితే చేయాల్సి ఉంటుంది. ఈ డాక్యుమెంట్స్ అన్నింటి మీద గెజిటెడ్ ఆఫీసర్ మీద సైన్ అయితే చేయాల్సి ఉంటుంది. జిరాక్స్ కాపీస్ మీద ఈ డాక్యుమెంట్స్ అన్నిటి మీద గెజిటెడ్ ఆఫీసర్ దగ్గర సైన్ అయితే చేయించాల్సి ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఒక ఎన్వలప్ కవర్లో పెట్టి ఏదైతే సాంఘిక సంక్షేమ శాఖ కార్యాలయం అయితే ఉందో నెల్లూరు డిస్టిక్లో అక్కడ వెళ్ళి డైరెక్ట్గా మీరైతే సబ్మిట్ చేయొచ్చు, లేదంటే రిజిస్టర్ పోస్ట్ ద్వారా అయినా పంపించవచ్చు. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఆల్రెడీ ఒక నెంబర్ ఇవ్వడం జరిగింది వాళ్ళు. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఆ నెంబర్కి కూడా కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. ఇవన్నీ పర్మనెంట్ ఉద్యోగాలు, తప్పకుండా అప్లై చేసుకోండి. ఎవరికైతే క్వాలిఫికేషన్ ఉందో SC/ST అభ్యర్థుల ఉద్యోగాలు ఎక్కడైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా. ఇది ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి వివరాలు. సో మా ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంది, జాయిన్ అవ్వండి. ఏదైనా అప్డేట్స్ ఉంటే అక్కడ కూడా చెప్తూ ఉంటాను. వీటికి సంబంధించి నెక్స్ట్ మంత్ కల్లా పూర్తి ఇది అది రిక్రూట్మెంట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో తప్పకుండా అప్లై చేసుకోండి ప్రతి ఒక్కరు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.